కొంతమంది ఆవేదన ఉండొచ్చు, కొంతమందికి అసంపూర్తి సమాచారం ఉండొచ్చు. వీటికి సంబంధించిన జరుగుతున్న చర్చలో అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుంది. తప్పకుండా అన్ని సమస్యలకు అధిష్టానం పరిష్కారం చూపిస్తుంది. నా లక్ష్యము, ప్రజలు కష్టాలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది కేసులు కట్టుకొని జైళ్లలో మగ్గుతున్నారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ రాష్ట్రానికి పేరు భారంగా ప్రమాదకరంగా చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం తయారైంది. నా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి నమ్మకంతోనే శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కొట్లాడడానికి పూర్తి స్థాయిలో సర్వశక్తులు కొట్టి ప్రయత్నం చేస్తాను. మీరేవైతే లేదా కొంతమంది సోషల్ మీడియాలో కానీ లేదా కొంతమంది పోలీస్ అధికారులు ఏవైతే అపోహలు కనిపిస్తుందో వాటి పట్ల మా సహచరులకు, మిత్రులకు ఏమైనా అపోహలు ఉన్నా ఆ అపోహలన్నిటినీ కూడా విడమర్చి చెప్పడం ద్వారా అందరం కలిసికట్టుగా మా సహచరులు అందరము ప్రజల కోసం కొట్లాడటం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాము. ఇవాళ మనకు కొంత అసౌకర్యం కలుగుతుండొచ్చు, మన అసౌకర్యం అనేది వ్యక్తులకు. కానీ సమాజము, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆడపిల్లల మీద పాశవిక దాడులు జరిగి, రేపులు జరిగి, మర్డర్లు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెట్టేయిపోయినాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ముందు నాలాంటి నాయకులకు జరిగే అసౌకర్యము పెద్ద విషయం కాదు. కాబట్టి దయచేసి చిన్న చిన్న అసౌకర్యాల గురించి మీరు ఆలోచన చేయకుండా, చర్చలు పెట్టకుండా తీవ్రమైన ప్రజా సమస్యల మీద చర్చ పెట్టండి. సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్లకు మీరు కొంత వెసులుబాటు కల్పించండి, మీడియాను చూపించండి కొంచెం ప్రజా సమస్యల మీద. రోజు చిల్లర పంచాయతీలు ఇట్లాంటివి మీరు చర్చకు పెట్టడం ద్వారా మీకు ఏమైనా రేటింగ్ వస్తుందేమో నాకు తెలియదు, కానీ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. దయచేసి మీడియా మిత్రులకు నా సూచన, ప్రజా సమస్యల మీద కొట్లాడదాం. ప్రజా సమస్యలు ఫోర్త్ ఎస్టేట్, మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల లాగా తయారు కావాలి. Subscribe us and press the bell icon for more interesting updates.